कल्याणा जगात्राया कामितार्थ प्रदायका श्रीमद्वेंकटनाथाया श्रीनिवासाय मंगलम मंगलं कौसलेन्द्राया महनीय गुणात्मने चक्रवर्ती तनुजाया सार्वभौमाय मंगलम येडुकोंडलवाडा वेंकटरमणा गोविंदा येडुकोंडलवाडा वेंकटरमणा गोविंदा येडुकोंडलवाडा वेंकटरमणा गोविंदा Oh,
ಲಿಂಗ ಸ್ಮರ ಗರ್ವ ವಿಭಂಗ ಭಕ್ತ ಶುಭಂಕರ ಕರುಣಾ ಪಾಂಗ ವೃಷಭ ತುರಂಗ ಶುಭಾಂಗ ಶಂಭೋ ಜವರಾಲು ನಿಲಿಸನು ನೀ ಮೃಳ ನಿಲಿಸನು ನೀ ಮೃಳ
ಮಹೇಂದ್ರ ನೀ ಆಜ್ಞೆ ಮೇರೆಗೆ ನಾ ನೃತ್ಯ ಗಾನ ಕಲಾ ವಿನಾಶ ವೈಭವ ಅಂತಾ ವೆಲಯಿಂಚಾನು ಬಲಪು ಕುರಿಪಿಂಚಾನು ಹೊಯಲು ಚಿಲಿಕಿಂಚಾನು ತಪಸ್ಸಮಾಧಿಲೋನಿ ಮುನಿನಾಥುಡು ಚಲಿಸಲೇದು ಸರಿಗದಾ ನನ್ನಿಲಾ ಶೃಂಗಭಂಗಂ ಚೇಶಾಡು ನಾರಾಯಣ ನಾರಾಯಣ ఇంద్రత్వాన్ని సిద్ధించుకోకోరే వృత్రాసుర తపోభంగం ఎంతవరకు వచ్చింది దేవేంద్ర ఈ రంభా పరాభవం వరకు నారాయణ నారాయణ దేవర్షి దిక్కుతోచడం లేదు శత్రు నిర్మూలన ఉపాయం సెలవేయండి వేరే ఉపాయమే కావాలా నారాయణ ఈ వజ్రాయుధం మొక్కపోయిందా దేవనాథ పదవీ వ్యామోహంతో అపోనిష్ఠుడునై ఉన్న నా మీద ఆయుధ ప్రయోగం చేస్తావా దురహంకారి దేవత్వాన్ని సిద్ధించుకుని కూడా నీతి బాహ్యుడవై పాషాణమిగా ప్రవర్తించావు గనక నీవు పాషాణమైపోవుదువుగాక పాషాణమైపోవుదువుగాక ఓం నమః శివాయ సదాశివ మహేశ ఈశ్వర మహిమం మహిమం వైరాజనాథ నీ ఆగ్రహానికి మహేంద్రుడే సార్ అనుగ్రహించండి అజ్ఞాని అపచారం చేశాను త్రినేత్రులే కన్నెర చేస్తే ఈ దేవనాథుడికి దిక్కేవారు దీనుణ్ణి రక్షించడు స్వామి రక్షించండి చేసింది క్షమించడాని మహాపచారమైన కాళ్ళపేరానికి వచ్చాడు కనికరించి విమోచన మార్గం చెప్పండి భక్తుల శాపాన్ని ఉపసంహరించే శక్తి భగవంతుడికి కూడా లేదు స్వామి భక్తవత్సలుండైన శ్రీమన్నారాయణుడు చంద్రభాగా నదీ తీరంలో వెలసినప్పుడు భగవంతుని పాదస్పర్శ చేయని ఉతిరిగి దేవత్వం పొందగలుగుతావు అంతవరకు పాషాణమై పడి ఉండు ఓం నమః శివాయ ఈ విధంబున శాపగ్రస్తుండైన శచీనాథుండు శిలారూపంబున భాగా నదీ తీరంబున పడియుండునంతకాలంబున అపరిపక్వ మనస్కత విశేషంబున భగ్న తపస్సు అయిన ఒక యోగి పుంగవుడు సత్కుల సంజాతులను పుణ్యదంపతులను నిత్యాగ్ని హోమాది నిష్ఠుర నియమ శిష్టాగరిష్ఠులను అయిన జాహ్నవి దంపతుల గర్భవాసమున పుండరీక నామం పునజన్మించి పుండరీక నామం పునజన్మించి వివాహితుడయ్యును పురాకృత ప్రారంభవశంబున యవ్వన దశ ప్రారంభమునందే దుష్ట మార్గావలంబనుండాయను శ్రీమద్ తరంతరం నిరంతరం ఈ అందం ఒక్కో ఆనందం అందం ఆనందం తరంతరం నిరంతరం ఈ అందం ఒక్కో ఆనందం అందం ఆనందం
ఆనంద లీలే గోవింద రూపం ఈ మాట అంటే పెద్దలకు కోపం తరం తరం నిరంతరం ఈ అందం కోకో ఆనందం అందం ఆనందం నవ్వు చిందులు జాతి చెక్కిళ్ళ సోయగాల విందులు మోదులేదే పూచిదు నవ్వు చిందులు జాతి చెక్కిళ్ళ సోయగాల విందులు వరద పొంగేను నే వయసు సింగారము అనుభవించి సుఖించి తరింతర పై తదంతరం నిరంతరం ఈ అందం ఒక్కో ఆనందం అందం ఆనందం మోహమోరించు పరువాల గోలకు ముతక తెరచాటు అలవాటు లేలనే మోహమూరించు పరువాల గోలకు ముతక తెరచాటు అలవాటు లేలనే నేడు వెనకాడిన రేపు వనగూడున అనుభవించి సుఖించి తరింతర పై తదం తదం నిరంతరం ఈ అందం ఒక్కో ఆనందం అందం ఆనందం ఆనంద లీలే గోవింద రూపం ఈ మాట అంటే పెద్దలకు కోపం తదం తదం నిరంతరం ఈ అందం ఒక్కో ఆనందం అందం ఆనందం కులములోనొక అండు గుణహీనుడుండిన కులము చెడును వాని గుణము వలన అక్షరాల అంతే తులసి వలలో ఉమ్మెత్త మొక్కలాగా నిప్పులాంటి క్షత్రియ వంశంలో ఈ నిక్షపరాయుడు పుట్టి కన్నవాడ పరువు తీస్తున్నాడు పరువు వయోధర్మం లేవయ్యా వయస్సు వల్ల కాడ మన రోజుల్లో మనం ఇలాగే తిరిగామా అయినవ్వ ఆయనని ఏం లాభం లే తనయుడు దుడుకైన తండ్రి తప్పు అన్నారు పెళ్లి పేరంటం చేశాడుగా కొడుకునలా అచ్చోసిన ఆబోతులాగా ఊరి మీద విడిచిపెట్టకపోతే కోడలి పిల్లని తెచ్చి జోడు గెలిపినట్టయితే ఊరి పేడే విరగడైపోయేదిగా అంతేలే అయినా పది మందికి చెప్పనేర్చిన జాహ్నవికి మనం చెప్పాలా చెప్పనేర్చిన వాడే చెప్పించుకో నేర్చిన వాడు కూడాను నువ్వెన్నైనా చెప్పు ఆ తండ్రే వాడిని చేజేతులా చెడగొడుతున్నాడు నిజమంతేనండి కాయేన వాచ మనసేంద్రయేర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మి సర్వం శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి సకలం శ్రీకృష్ణార్పణమస్తు సకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త దురితోపశమనం శ్రీకృష్ణ భగవాన్ పాదోదకం పావనం శుభం కోడల్ని ఎప్పుడు పిలిపిస్తారు ఆ సర్వనియామకుడు సంకల్పించిన ఇంటి పట్టున ఆ కోడల పెళ్ళైనా ఉంటే కాపురం కొంత కుదటపడచ్చు పెద్దవాళ్ల మాట పెడచెవిని పెట్టిన పెళ్ళవ మాట వినైనా బాగుపడతాడేమో ఎవరు ఎవరిని బాగు చెయ్యలేరు చెరుపను లేరే లక్ష్మి ప్రతి జీవి వెనుక జన్మలో చేసుకున్న పాపపుణ్య ఫలితాలు అనుభవిస్తూ ఉత్తర జన్మకు ప్రాతిపదికలు వేసుకుంటూ తమ తమ ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలను శిరసావహించి కైవల్య పథానికి అనంత మహాప్రస్థానం చేస్తూ ఉంటారు అనిత్యమైన ఐహిక బంధనాల పామరత్వంలో
మనం ఎవరికి ఏమూ చేయలేకపోతున్నామని పాత్రలాడడం కేవలం అవివేకమే పిచ్చిదాన. సమయం వచ్చినప్పుడు సర్వ జగన్నియంతయైన ఆ సర్వేశ్వరుడి సకలము చక్కబెడతాడు. ఎదనాన్న, కర్మ సిద్ధాంతం అంతా కాసిన ముక్కల్లో చక్కగా చెప్పేశావు. కానీ ఒక్క సందేహం, మనం కాపురం ఉండేది ఊళ్ళోనా అడవిలోనా చెప్పండి. ఊళ్ళోనే నాయన. అవును కదా, ఒకడు తన అజ్ఞానం వల్ల కానియండి, అలౌకిక చర్య వల్ల కానియండి, సాటి వారికి సంక్షోభం కలిగించడం అధర్మం కాదు? అధర్మమే. తెలుసుండు కూడా మీరేం పట్టించుకోనందువల్లే అన్న దురంతాలకు అంతు లేకుండా పోతుంది. ఏనాడో పెళ్లి చేశాం, ఎదిగిన పిల్ల చిలుక గోరువం కల్లా కాపురం చేయవలసిన రోజుల్లో కన్నవారింట్లో ఒంటరిగా ఉసూరుమంటూ ఉంది. ఈడొచ్చిన ఆడపిల్లను అట్టేకాలం అమ్మగారింట్లో ఉంచడం ఎవరికీ పరువు కాదు. సంసారమై జీవిస్తూ సర్వసంగ పరిత్యాగుల్లా ఉండడం సాధ్యం కాదు కదా నాన్న? అవునవును, అది నిజమే. పరబ్రహ్మణే నమః. గురు, కృష్ణార్పణ వస్తు. శిష్య, పరబ్రహ్మ. ఈ చిన్న పదవిలో కంపుచ్చుకుంటానా? నా పేర స్వామికి సమర్పించండి. కృష్ణార్పణ. రంగా రంగరంగా. గురు, పరబ్రహ్మ. ఒరే రంగా, నేనురా. ఏ బ్రహ్మరా? కృష్ణ కృష్ణ ఇలా దయచే. అలా సందేహిస్తారే, అంతా మనమేగా. కొత్త గిరాకీలా ఉంది, పట్టి కొంచెం నిండుగా కడతా. ఆ పాత పొద్దు పచ్చి చందనం పూలదండతో ముగించి. అబ్బిబ్బే, మొదటి దక ముగిలెత్తరు వచ్చింది, మంచి మొగసరిగా ఉంటుంది. పరిమళం తగిలితే చాలు, పామ పాముల పాదాలకు చుట్టుపడాల్సిందే. ఆహా ఆహా, అయితే వేసి అన్ని వరస అనుభవించాలన్నా దళం వేసుకు పుట్టాలి. కృష్ణ కృష్ణ రంగ రంగ, కృష్ణ కృష్ణ రంగ కృష్ణ కృష్ణ రంగ రంగ. అంటే భక్తుడు అనుకున్నా గురు. ఓరి చచ్చు శిష్యా, పగలంతా దేవదాసులు, ప్రొద్దుకూకితే దేవీదాసులు. వారికి వీరికి భేదం తెలియదు, వారే వీరు మనసా, మరి వీరే వారు తెలుసా? మాయా ప్రపంచం రామదాసు, మాయా ప్రపంచం. చెప్పరా ఇదిగో పట్టి తొందరగా కట్టమా శిష్య. ఏమిటి విశేషం? ఈవేళ సాయంత్రం పాట కచేరి, నాట్య ప్రదర్శనం, ఊర్లో ఉమ్మడావులంతా వస్తారు. ఈ వరస నలుగురిలో పడితే కానీ సరుకున్నా అని తెలియదు. ఇదిగో ఊరంతా ఉడికెత్తేలా సత్తా సత్తా చూపమను. తాతకి దగ్గులు నేర్పాలి. అవునవును, పక్కన ఉన్నావుగా. అబ్బే, ఏదో మాట వరస కన్నాలే. మరి ఏది? సరేలే, మన సంబరం ఇప్పుడేనా? ఆవేళ వస్తావుగా. కృష్ణ కృష్ణ ఏది రొక్కరాణి? పద్దు రాసుకో. పద్దు? ఎవరి పద్దు? వారి పద్దు. దయచేయండి దయచేయండి. ఎవరి కొత్తది? కొత్తడి బొమ్మ వాకిలి కాసే ఇత్తడి బొమ్మ. కోరుకుంటే కోట్లోనే బాగా వేయచ్చు. అయితే ఇంకే పద లేడికి లేచింది ఎప్పుడేనమా? రేపు తమ ప్రాపుర ఉండవలసిన జాతి రత్నం. మరి రేపు దక్క దానికి? ఆ రేపులోనే ఉంది తీపి. రేపంటే రేపే. రేపు రేపంటే రేపే. ఖాయం ఖాయం. జ్ఞాపకం. Thank you.
మీ పొద్దు అంటుంది ఏమిటి గురు? అంటే పారు పొద్దు. ప్రయత్నం ఫలించాలే కాని, ఏది ప్రయత్నం ఫలించాలే కాని ఒక్క పొద్దు పది పొద్దులు పచ్చడి చుట్ట పెట్టుకురాదు. వేస్తున్నా శిష్య, పతకం వేస్తున్నా. బెడిచను గురు. సరుకున్నవాడే మంచి సూత్రి కుటుంబంలో పుట్టాడు.
పచ్చి చాందసుడా తంగరాదే అకటా మిమువా పరిగ్రహించిన అన్నదమ్ములు ఆప్తమిత్రులు ఇందర్ని హతమార్చిన మహాపాపం కట్టుకోలేదని పరిదేవనం చేసిన పార్థను చూచి అర్జున నీవేదో చేస్తున్నానని స్వయంకర్తృత్వం ఆపాదించుకోవటం పొరపాటు. నీవు కేవలం నిమిత్త మాత్రుడు, కార్యకారణ కారకుణ్ణి నేనేనని శ్రీకృష్ణ పరమాత్మ ఆ శ్వేతవాహనుడికి పరమార్థ రహస్యం విప్పి చెప్పారు నాయన. అనుష్ఠానం కానివ్వండి. ఈవేళకి ఇక్కడ ఆపుతాను నాయన. చిన్న సందేహం, అంగవ్రాతమునం చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయు క్రియగా స్వజనుల దుష్టచర్యలను ఖండించి వాళ్లను మంచి మార్గాన నడిపించవలసిన బాధ్యత మనకు ఉన్నదనిగా దీని భావం. అర్థమైంది నాయన. కర్మానుబంధాలనే తంతువులను కీలించి ఆ జగన్నాటక సూత్రధారి ఆడించే ఈ మాయా సృష్టి నాటకంలో మనం కేవలం కీలుబొమ్మలన్నాయన. ఎట్టి విశిష్ట కులంబున పుట్టి సదసద్వివేకములు కలిగి మున్కట్టిన కర్మఫలం కన్నీరు పెడుతున్నావెందుకే? చెప్ప నేర్చిన వారు చెప్పించుకోవలసి వచ్చింది అని. చేసేదేముంది, మన విద్యుక్త ధర్మాన్ని మనం నిర్వర్తించుకుంటే అందుకే ఈ బాధ. ఐహిక బంధాలకు కట్టుబడ్డ సంసారులమై లవలేశమైన ఈ ఆత్మ సంక్షోభమే కలిగిస్తున్నాము. ఆలోచించారా? బాధ్యత గల తల్లిదండ్రులపై బిడ్డల సన్మార్గవర్తనకు ఎంతవరకు సహాయభూతులమయ్యాము ఆలోచించారా? మన విద్యుత్ ధర్మ నిర్వహణలో మనం కృతకృత్యులమయ్యామనే భావిస్తున్నారా స్వామి? బ్రహ్మోపదేశం గృహస్థుణ్ణి కూడా చేశా. ఆ పైని మరచేతుల్లో ఏముంది? ఎంత చేశామన్న మీ తృప్తే గాని నేను ఈ ఇంటి భారాన్ని ఇంకో ఇల్లాలికి అప్పగించాలన్న విషయం ఎంతవరకు గమనించారా? నా బాధ్యత నేను తీర్చుకుని జీవిత శేషం మీ పాద సేవ అంకితం చేయాలనుకుంది. కాలం గడిచిపోతుంది స్వామి. ఆ రోజు నాకు కరువు చేస్తారా? కరణేశు మంత్రి అన్నారు, ఇందుకేగా. వెళ్ళి పంచాంగం తీసుకురా, మంచి రోజు చూసి కోడలికి ప్రయాణం చెప్పిద్దాం. మంచి పని చేయాలనే మంచి సంకల్పం కలగడమే మంచి రోజుకు లక్షణం. ఇంకా పంచాంగాలు ఎందుకు, సుముహూర్తాలు ఎందుకు? ఈ రోజే వెళ్ళొస్తా పెద్దనాన్న.
గాన మాధుర్యంలో పరవశించి నీ ప్రణయానుభూతిలో నన్ను నేనే మరచిపోతున్నాను. నీ సౌందర్య కళా విలాస మధురిమలు అవాంగ్ మానస గోచరమైన అతిలోక పరమానంద పరమావతిని చూడగలుగుతున్నాను. కళ ఇది కళ కాదుగా, ఈ కాయ ఇలాగే నిరంతరమై
నిరంతరాయమైంది. నమ్మమంటారా? నమ్మకం లేదా? నమ్మలేను, నమ్మకుండా ఉండను లేను. అనురాగాల ఆనంద పారవశ్యంలో అనుక్షణం తనించే మనసు నమ్మమంటుంది. అయినా అనుమానం, అగ్నిసాక్షిగా తాళి కట్టించుకున్న ఇల్లాలని గనకన ఇది శాశ్వతం అనుకోవడానికి నీవు నా మనస్సే ఆకట్టుకున్నావు. ఇదిగో నాకు నీవు, నీకు నీవు. రామా, వృద్ధుని ఎప్పుడు భోంచేశావు? వృద్ధు పోయింది రామ్మా, వారిని రానివ్వండి. ఏమో నాకేం తెలుసు. అయితే ఇంటికే రాలేదా? కానీ పెంచిన వారు, కొడుకు సంగతి మీకు తెలియాలి. నిన్న వచ్చిన దాన్ని నాకెలా తెలుస్తుంది? పెద్దమ్మా, వదిన మాటలకేనా? కాదు నాయన, కోడలి కాపురం కన్నీరుతో ఆరంభమైనందుకు అంతా ఆ సర్వేశ్వరుడి చిద్విలాసమే నేర్పించిదాను. గురు, పుండరీకులు గారి ఇల్లాలు వచ్చిందటగా. పరాగ్గా ఉంటే పిట్ట దూసుకుంటుందేమో, మన జాగ్రత్తలో ఉండడం ఎందుకైనా మంచిది. ఓరి చచ్చు శిష్య, సరదాలు మరిగిన వాళ్ళంతా బ్రహ్మచారులేనంటావా? ఒక్కసారి వగలాడి తికమకల్లో పడ్డ తర్వాత తేనెలో పడ్డ ఈగలాగా అక్కడే తన్నుకు చావాల్సిందే. కానీ బ్రతికి బయటపడ్డవాడు ఇంత మట్టుకు లేడు, ఇక ముందు ఉండబోడు, ఉండడు. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, భార్య నాస్తి, భయం నాస్తి. మధ్య మనం నాస్తి కాకుండా చూడు గురు, అంగట్లోంచి పోయేదే కానీ వచ్చేది కనపడదు. భయం నాస్తి, భయం నాస్తి. ఓరి త్రాస్తుడా, దాని తంతు పేరుకి ఇహపరాలు, పైకి పట్టు వస్త్రాలు, చేసేది తగిడి వ్యాపారమున, ఇలా ఎన్ని కాపురాలు తీస్తావు రా దుర్మార్గుడా. కృష్ణార్పణమస్తు, కృష్ణార్పణమస్తు.
ఏమిటండి మీరు అనేది? నీ పిండాకుడు మా పుండరీకుడేడి. ఏడి ఇక్కడ లేడే? అదే ఇటు రాలేదే. నాకే నామం పెట్టాలనుకుంటున్నారా? నీ పేరేమిటి? రామదా. నీ పేరు? రంగదాసు మా గురువు గారు. ఇక నేనెవరినో తెలుసా? హరి, శ్రీహరి. దాసులు దాసులుగా ఉంటే దయ తలుస్తాం, లేకపోతే నామరూపాలు లేకుండా నాశనం చేస్తాం. తెలుసా లేవయ్యా, నీలాంటి వాళ్ళు చాలా మందిని చూశాం. ఏమిటి చూశావు? చూడు ఇక మన తడాక చూడు. నీ పువ్వు పొడి వ్యాపారం బట్టబోయి చేసి మీ బ్రతుకులు బదారులో పారేయకపోతే ఆ ఎవండోయ్ మిమ్మల్ని నీకు దండం, నీ పెద్దలకు దండం. ఒరే రామదాసు వెళ్ళి చూపించరా నాయన. అమ్మ బాబోయ్ ఆ కొంపకే నేను పోలేనని మళ్ళీ మొదటికి వచ్చారా? ఆ ఉండండి అయ్యా, రండి బాబు మిమ్మల్ని బాబు బాబు. ఒరే నాయన ఏ పర్వాలి, జాగ్రత్త బాబు, నేను వస్తాను పదా. వదిలొచ్చింది కదా అని అగచాట్లు పడుతూ నిన్ను తీసుకొస్తే ఆలకి కన్ను పెడుతున్నావా? నిన్ననగా కోడలు వస్తే ఈవేళ నాయన ఇంటికి వచ్చేది, నీ కోసం నిద్రాహారాలు లేకుండా కాచుకుంది. వెళ్ళి పలకరించు. ఇంకా ఎన్నో అత్యాచారాలకు సిద్ధపడే వచ్చాను. రావాలని ఎంతో ప్రయత్నించాను కానీ అయిన దాన్ని దాచాలని ప్రయత్నించకండి. దాపరికం కాదు, దైవ సాక్షి. ఈ కాస్త దానికి దైవ సాక్షి దేనికి? మనస్సాక్షి చాలదు. అదిగో ప్రత్యక్షంగా ఆ అంగి మీద కుంకుమరేఖ, ఆ వాల్కింటి కాటికి చిన్నెలు. మీరెంత దాద్దామనుకున్నా మీ గుట్టు దాగనివ్వటం లేదు, చూసుకోండి. ఏమో అనుకున్నా, భలే గడుసు దానివే. నీ అర్థాంగినేగా మరి. నా ఇల్లాలు ఇంత తెలివైందని నేనెన్నడూ అనుకోలేదు. మా వారు ఆలికే కన్ను గీటే చమత్కారులని నేను మాత్రం అనుకున్నానా? భేష్ కళా భేష్. కాదు, నా పేరు రమ్మ. ఏలిన వారు ఏకాంత సేవ చేసుకుని ఇంటికి దయచేస్తే దాసురాలు ఎలా సేవ చేయాలో సెలవిస్తారు. సెలవియ్యాలా? పన్నెల చిన్నెల నెరా కన్నెల వేటల దొరా జానవు నా హృది రాణి వినివే కోరిమి చేరగరా వెచలి. కనివిని ఎరుగ ముగ
ఇవి వాళ్ళ రోజులు వాళ్ళ మాట మీదుగానే జరగనివ్వండి ఇది నీ చిద్విలాసమైన నాళ్ళు గడిచిపోతున్నాయి కాని సర్వజ్ఞులు అనుకున్న సరస్సులు తిరిగి చూడలేదే ఆనాడే అన్న ఈ ఆనందం శాశ్వతం అనుకోవడానికి తాళి కట్టించుకున్న ఇల్లాలిని కాదుగా అని అదేమిటమ్మా వారకాంతల కాంతులకు కులకాంతలతో కూరిమెన్నాళ్ళు మూడో నాటికి మొహం వత్తదు ఆ బులపాటు మీద ఆదిలోనే తీరిపోతే ఆ తర్వాత వెనకపేడే ఉండదు ఇది మన మంచికే దాసిగారా దయచేయండి దయచేయండి మీ మాట అనుకుంటున్నా అయితే ఇంకే నీ నోటి తలవన నూరేళ్ళు ఆయుషలు ఎందుకు ఎవరిని ఉద్రిస్తానికి పంపండి పంపండి అని ప్రాణాలు తోడుపట్టిపోయావే ఏరి మళ్ళీ వచ్చారా నన్నేం చావమంటావా మీ పరువు నా పరువు దిగదీసి బజార్లో పారేస్తానని దుకాణంలో దూరి దుమ్మెత్తి పోస్తుంటే ఇదిగో కావాలంటే చేసిన తప్పుకి చంపలు వాయించు చేతికి ఆశ్రమం కూడా దేని ఇచ్చిపుచ్చుకోవడం తెలిసిన వాడైతే మా సొమ్మకు అప్పగించు ఎలాగే ఏ కాట్ల కుక్కలే ఆ హరిగాడి కాపుంటే చూసారా దాసుగారి తరపు సరే పట్టికెళ్ళిన పాపానికి ఏ పాటలో పడి మళ్ళీ పట్టుకొస్తా ఈసారి పట్టు జారిందా అంతే అంతే ఓహో కాసిన సమదేవుడు గారు ఏంటి బాబు చచ్చా మా ఇంటికి మా ఇంటికి అట్టా చూస్తానేమో కుర్రదాసు హరే కృష్ణ 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 పరమార్థానికి పోతే ఎన్ని అనర్థాలు తెచ్చావురా నా తండ్రి ఓ దాసా ఏమిటో బావురమంటున్నావు భారీ హృదయం కనుక బావురమం నద్దురకమైతే పేలేపోయి అసలు సంగతి చెప్పబోయా ఇంకా సంగతి ఏమిటి చట్టు పండలు ఆలి వచ్చింది కదా అని ఇంటికి పంపితే తిరిగి దాని ముఖం చూసావా నీ మీద బెంగతో మనసునెక్కింది నన్నేం చావమంటావా అవునయ్యా ఏంది చెప్పే కర్మ నాకేం పట్టింది స్నేహితుడు కదా అని చొరవ చేసి దాన్ని నమ్మించి మహాపాపం చేశాను దాసుడి పాపం దండంతో సరి నా తండ్రి నీకో దండం ఈ మాత్రానికి బెంబేలవుతావే ఈ రాత్రికినే వస్తాగా నిజం పుట్టు పుట్టయ్యా గిల్లాలి మళ్ళీ దప్పించాడు వీడు దండగురు దండగురు ఎత్తుందా మళ్ళీ మంత్రంగా మొదలెట్టావే పెడదారికి లాగావా ఏమంటో బదల్లో కొట్లోకి వస్తే కాళ్ళెట్టు దాసుడు తప్పు దండంతో సరి పదం పదం కృష్ణ కృష్ణ మళ్ళీ కుస కుసర ప్రారంభించావురా పొరపాటున నామస్మరణే మీరు
ఏది కష్ట కాని పైవాళ్ళకు నిద్రాభంగం అవుతుందేమో నాయన పర్వాలేదులే సంకల్పం చెవును పడితేనన్నా కాస్త పాపం చెల్లవుతుందేమో లక్ష్మీ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవ్యౌషధాయ కృష్ణాది వృశ్చిక భుజంగ రోగ క్లేశ వ్యయాయ హరవే గురవే నమః హరవే గురవే నమః పెదనాన్న నాకు బాగా నిద్ర వస్తుంది పండుకుంటా వెళ్ళి అరగడే కాలేదు అప్పుడే మళ్ళారా నేనా అబ్బే ఎక్కడికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళకపోతే చిలక్కోయ మీద ఉన్న అంగీ చేతుల మీదకి ఎలా వచ్చింది అంగీ ఓహో ఇదే అంత కంగారు ఎందుకు వేసుకునేవారు సరిగా అయినా వేసుకోకూడదు వెళ్ళే ప్రొద్దు పోయింది కానీ ఇది పవాళించండి కానీ ఒక్క మన ఇక మీదైనా మనసులో ఉన్నది దాపరకం లేకుండా ధైర్యంగా చెప్పండి ఓ దారి గానని సంతారి దరి జేరేటి దారి కానరా దరి జేరేటి దారి కానరా ఓ దారి గానని సంతారి ఆలు మాయా కొడుకులు మాయా స్త్రీలు మాయా దేహాలు మాయా ఆలు మాయా కొడుకులు మాయా స్త్రీలు మాయా దేహాలు మాయా మాయలోని మర్మాలు తెలిసి ఆనంద జ్యోతి కానరా దరి జేరేటి దారి కానరా ఓ దారి గానని సంసారి కామ మేరా శత్రువు నీకు భామలేరా బంధాలు నీకు కామ మేరా శత్రువు నీకు భామలేరా బంధాలు నీకు కాంతదాసు కాబోకు జీవాయే కాంతరాము దరి జేరేటి దారి కానరా ఓ దారి గానని సంసారి ఉన్న నాడే తోడు జోడు పోవు నాడు ఒక్కడు రాడు నాడే తోడు జోడు పోవు నాడు ఒక్కడు రాడు నీదు కర్మే నీకిక తోడు ఎవరి బిడ్డడు
మావాడే స్వామి భగవద్ అవచారణ నాయన తొందరపడకు పొట్టగరవని ప్రతివాడు భాగవతుడు పోతులలే ఉండి పని పాట చేసుకోలేక తంబురామేటో తందరారాటో నాయన రాయి రత్నం ఒకేలాగుంటాయి నాయన వివరం ఎరిగిన వాడే వివేకవంతుడు ఇదేమైనా సంసారం చేసే ఇల్ల నడివిది సత్రవా ఏమిటండి కొలుపు కోలాహలం తప్పమ్మా సిద్ధులైన మహాయోగులు వృక్ష స్వీకరణ కోసం తీసుకొచ్చాను మా కోడలు స్వామి దీర్ఘ సుమంగళీభవ అన్నపూర్ణ వంటి ఇల్లాలు నాయన ప్రత్యక్ష దైవస్వరూపులైన పితృదేవతల పూజ చేస్తూ అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ సంసార యాత్ర సాగించే నీ వంటి యజమాని కూడా మహాయోగి అయితే ఇంకే నన్ను కూడా జోగులో గలవమంటావా మర్యాదగా దయచేస్తావా భర్తను తరగాల నాయన ఉండలే కురతనం స్వామి క్షమించండి కామిగాని మోక్షకామిగాడు ఈనాడు ఎంత ద్వేషిస్తున్నావో ఆనాడు అంత ఆరాధిస్తావు అది త్వరలోనే వస్తుంది ఈశ్వర కటాక్ష సిద్ధిరస్తు అలా ఆశీర్వదించండి స్వామి 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 నేను కసురుకుంటే మీరు కాళ్ళట్టుకుంటారా నా ఇంట్లో నిన్ను అవమానిస్తారా నా మాటకు విలువ లేకుండా చేస్తారా నేను ఇంట్లో ఉండాలంటే నా మాట మీదుగా వెళ్ళండి లేదా మేము వెళ్ళిపోతాం అన్నయ్య అన్నయ్య ఉన్నన్నాళ్ళు మేము ఇక ఉండబోము నాయన ఉన్నా మేము నీ సుఖానికి అంతరాయమే మేమే వెళ్ళిపోతాం తండ్రి కోడలొచ్చి అత్తమామల్ని ఇల్లు నడిపిందనే అప్రదిష్ట నాకు తేవాలని కాకపోతే ఏమిటండి ఇదంతా లేదు తల్లి కోడల సుఖం కంటే మేము కోరుకునేదే ఉంది వేరంటే ఎక్కడికో వెళ్తామా ఈ ప్రక్కనేగా ఇవిగో తాళాలు ఏ మరక ఇల్లు చక్క పెట్టుకో పెద్దమ్మా అమ్మయ్య గోరంతలు కొండంతలు చేసి రెండు కాపురాలు చేస్తావా అన్నయ్య ఇదే నా కన్నవారికి చేసే మర్యాద హరి లోక ధర్మం నాయన వాడు తప్పేముంది వెళ్ళి దేవతార్చన తీసుకురా వస్తానని వట్టేసుకుంటే నమ్మే నీతో అన్నా అన్నా ఆవిడగా రాణి లేదేమో భలే గడుసు పిల్లే కొత్తలోనే మొగుణ్ణి కదలకుండా కొంగును ముడేసుకుంది ఆ హరిగారు చూశారు వారంతకంటే గడిచివారు ఒక్క దబాయింపుతో దాసుగారి గుండె దడదడా పడబడా ఏడ్చాడు ఎందుకు లేని ఊరుకుంటున్నా తలుచుకుంటే వాడెంత పిచ్చుక పిచ్చుక ఏది నీ హారం ఒకటివ్వు అయ్యగారిని తీసుకెళ్ళింది చాలు హారాలు కూడానా ఇవ్వమంటే ఇవ్వు అంతే రేపు నీ పుట్టినరోజు కాదే కాకపోవడం విలయాలకి తలుసుకున్నప్పుడు అల్లా పుట్టినరోజే ఎన్ని పుట్టినరోజులైనా ఎప్పుడు 16 ఏళ్ల బాలకుమార్తెలాగే ఉండొచ్చు ఏది హారం రేపే నీ పుట్టినరోజు మన తోటలో ఏర్పాట్లన్నీ కానివ్వండి మిగతా విషయం మనం చూసుకుంటాం వస్తా నేనండి నా పేరు పూల రంగదాస్ అంటారండి అయితే ఇక్కడేం పని ఏమిటి సరంజామంతా అమ్మకానిక అదే కానుగ్గా ఏదో సమర్పించుకుందామని ఏమిటి
కానుక అత్రగుడ్లు అగ్రత్తులు కానుకగా పుచ్చుకోవడానికి ఇదే స్థానికం పలుకున్నావా? కృష్ణకృష్ణ, నేను అటువంటి వాడిని కాదండి. నువ్వు ఎటువంటి వాడవో నీ ముఖమే చెప్తా ఉంది. మర్యాదగా బయటికి రాడు. పుండ్రీకులు గారు, నీకే చెప్పేది మర్యాదగా బయటికి రాడు. రమా, మా చిన్ననాటి స్నేహితుడు. ఏమిటో చాలా కాలానికి వచ్చావు, ఏది లారా లారా. నేను మాట్లాడి పంపిస్తాను గాని లోపలికి వెళ్ళు. పెడతాను గాని ఇలాంటి వాళ్ళని మాత్రం ఇంటికి రప్పించకండి, నమ్మకంగా నట్టేటి ముంచుతారు. బ్రతువు జీవుడా, ఇక్కడ ఎందుకు వచ్చావు? చావనా, ఆనాడు వస్తాన్ని తస్సా ఇస్తుంది. అయితే ఇంకే మా బాగా అదుపులో ఉంచిందన్నమాట. ఇంతకీ అసలు విషయం ఎంత తెలీదు. రేపు దాని పుట్టినరోజు, ఎందరొచ్చినా నువ్వు రాకపోతే ఆ ఉత్సవం శోభించదట. ఈసారైనా రాకపోతే ఊరే సూచిస్తానని నన్ను పంపించింది. నేను వస్తాను. రావాలి. వస్తానయ్యా. రావాలి. వస్తా. సరే ఇదిగో ఈ హారం నీ దగ్గర ఉంచమంది. హారమా? దేనికి? అందరూ తలో బహుమతి తెస్తారు, నువ్వు తీసుకురాకపోతే చిన్నతనం కాదు. ఇంతకీ మీసం ఆశించేది కాదు కాబట్టి ఈ హారం నాకు ఇచ్చి పంపించింది. పుచ్చుకో. వేరే కొనిద్దాం. పర్వాలేదులే, కళావతికి నీకు భేదమే ఉంది. పుచ్చుకో. వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇవ్వటం బహుమతి కాదుగా, వేరే తీసుకొస్తా. పద. వస్తావుగా? వస్తానయ్యా. వస్తావుగా? వస్తా. వస్తావుగా? వస్తానయ్యా. ఒట్టు అబ్బా ఒట్టు. చేతులు చెయ్యి. వ్యాపారం కాదు కాదు, ముచ్చట్లు ముచ్చట్లు. వెళ్ళరా, వెళ్ళి వెళ్ళి. ఇలారా, ఈ సరంజామా అంతా తీసుకో. చిత్తం. వెళ్ళు. దాకా వచ్చావే, మళ్ళీ మా వాడితో ఏమన్నా? పెద్ద బాబు గారికి కూలి సమర్పించుకుందామని తీసుకొచ్చాను. తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేతకని. అదే కథ, మళ్ళీ ఇక్కడ నీ ముఖం చూపించావా? ఆ భాగవతుని అంత నిష్ఠురంగా మాట్లాడతావే నాయన. వీడి భాగవతం నీకు తెలియదు పెద్ద నాన్న. పైకి భక్తుల్లా నటిస్తూ ఊరంతా తిరగొడుతూ కాపురాలు కూల చూసే భట్టాచారు. పూర్వజన్మ సంచి. నువ్వు పద నాయన. అయ్యో నారాట, బజారు బ్రతుకు చాలా ఇళ్లలో కూడా దొరబడుతున్నావట్రా. అరుణిమోహం అంటా సూరమ్మత్త, వీడికి నువ్వే సరి. కానీ ఎత్త కానీ కూడే కూడే కాపురాలు కూల దోసే కూర్చుతుడా. వీళ్ళు చల్లగా ఉన్నారని నీ కళ్ళ నిప్పులు వసుకుంటున్నావట. నీలాంటి మొండి జాతిని ముక్కలు ముక్కలు నరికి ఉప్పు పాదరేస్తే కానీ ఊరు బాగుపడతారా? వాడింకా రాలేది. నేను అదే చూస్తున్నా. అంత పైకి దేనికండి? కావాల్సింది చెబితే నేను తెప్పించవను. పోనీ, నోటుతో చెప్పడానికి బిడియం అయితే తాటాక మీద రాసివ్వండి. నేనే ఆలస్యం అనుకున్నాను, ఇంకా ఏం ప్రారంభం కాలేదు. చిత్తంజీతో ఇప్పుడే మొదలు పెట్టదలుచుకున్నావు. దయచండి. చంపా పంతులు గారు, దయచండి. ఓరయ్యల్లో అంత మొత్తమే నేనే అడితెచ్చింది. ఏడ్డా నీకు దండం బాబు, నన్ను వదిలిపెట్టు, చచ్చి నీ కడుపులు కొడతా. ఇదిగో బావుగారు, ఈ మధ్య ఇంటి పెత్తనం అంతా మా చల్లమ్మదేనంటదా? మీ ఆనందానికి మా వినోదానికి ఈ ప్రదర్శనమే నిదర్శనం. చిత్తగించండి. Thank you.
అమ్మగారా అయ్యో నారాత ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని ఇదే సంగతి కోడలు రాలేదో రాలేదో అంటూ వచ్చి వారం తిరగకుండా ఇవేం పచ్చికలమ్మా వేరు కాపురాలు దొంగతనాలను ఇది నా మంచి కోరే చేశారా మొన్న కాస్త దానికి గంపంత చేసి వేరే కాపురం పెట్టారు ఇచ్చినట్టే తాళాలు చేతికిచ్చి ఈనాడు దొంగతనానికి తలపెట్టారా ఎందుకు ఈ నాటకం నవ్వులు పాలు చేయడానికి కాకపోతే ఏళ్ళొచ్చే ఏడవనా నోరు పాలేసుకోకపోదిన తాతమ్మ తీసి మాట్లాడడం మర్యాదకు లక్షణం మన మర్యాద మండినట్టే ఉంది అదే అమ్మాయిని అనుకున్నాయన చాలు చాలేమ్మా కోరి తెచ్చుకున్నందుకు అనుభవించు ఇలా అత్తమామ నారళ్ళు పెట్టేది కోడలా కురివా ఏమండి పరాయి మగవాడు అలా కూస్తూ ఉంటే ఇంకా చూస్తూ ఊరుకుంటారేమండి ఏం చేస్తాడు ఆలి చేతిలో కీలు బొమ్మై అమ్మా నాన్నను అనరాని మాట్లాడిపించే అప్రాచ్యుడు మరి ఏ ఆడదాని నోరు మొయ్యలేక తగుదంటూ అదమైతే వచ్చావా నువ్వు కొడుకువేనా నీకోసం సర్వసుఖాలు ధారబోసి ఇల్లు వాకిలి సమస్తం అప్పజెప్పి ఒట్టి చేతులతో యువతులకు వచ్చిన నీ తల్లి నీ తల్లి నీతో దొంగతనం చేస్తుంది ఇక నీ పచ్చని చుట్టే పచ్చ మహాపాతకాలు చుట్టుకుంటాయి నీవు నిర్జన తోటి నిలిస్తే మంచి కూడా పుట్టవు నీవి ఒక తెలివేనా అయ్యో నా రాత ఇంత రగడదాకా వచ్చిన తర్వాత ఇక మనం ఎందుకు చూసిన సంబరాలు చాలే ఇక పదండి అరే పదండి కన్న కొడుకు కాదని అవమానించిన పెంచినందుకై మా కోసం నువ్వు దెబ్బపడ్డావా నాయన ఇది నీ చిద్విలాసమేనా ప్రభు అమ్మా మేము దొంగలు అనిపించుకున్నా పర్వాలేదు సొమ్ము సొమ్ముగానే ఉంది భద్రం చేసుకో ఇక మేమిక్కడ ఉంటే నీకు అంతరాయమే కాదు అవమానం కృష్ణారామాను పుట్టు దరిచేరే దారికి మీరు సుఖంగా ఉండండి నాయన సమస్త సన్మంగళానుభవంతు నాయన హరి ఆ దేవత రాలక్ష్మి దేవుని దేవరించే వాళ్ళకి ఈ నగలు దేనికి చెప్పండి ఏమో అసలు ఈ భక్తులంతా ఒక తలతెక్క జాతి వెనుకటికో పరమపుత్రుడు కొడుకు తల కోసి జంగమే కాదిచ్చినిచ్చాట ఇంకో తిరుమంగయ్య ఉన్నదంతా ఊడ్చిపెట్టింది చాలక దార్లు కూడా కొట్టి అన్నదానాలు చేసేట ఇక మీ అమ్మగారి ఇల్లు దోచి ఏం చేద్దాం అనుకుందో ఇప్పుడేదంతా ఎందుకు నీ సొమ్ము నీకు దక్కిందిగా భద్రం చేసుకోకూడదు ఇంత జరిగిన తర్వాత కూడా భద్రం చేసుకోక బజార్లో పారేసుకుంటానా అంత పైకుంది ఎనికండి క
కావాల్సింది చెబితే నేను తెప్పించవను. పోనీ నోటుతో చెప్పడానికి విడియం అయితే తాటాకు మీద రాసిపెట్టి. ప్రజలు అంత మొత్తమే నేను తెచ్చేది ఏంట? నీకు దండం బాబు, నన్ను వదిలిపెట్టు, చచ్చి నేను కడుపును పడతా. ఇదిగో బాగారు, ఈ మధ్య ఇంటి పెత్తనం అంతా చల్లమదేనట్టుగా. మీరే నాకు బహుమానం, వేరే బహుమానాలు ఎందుకు? నేను కోరేది మీ అభిమానం. మీరు వస్తేనే చాలు. ఎందుకు ఈ హారాలు? అందాల జవరాలి వలపు వరాలకు ప్రేమ పూజారి సమర్పించే ఉపహారం. నేను ఆశించేది మీ మమకారాలు గాని ఈ అలంకారాలు కాదు, మీ ఆదరమే చాలు. ఇది నా ఆనందానికి ఆనవా. నీ అవలంబనం ఈ ఆభరణాలకే అందం తెచ్చింది కళ. ఈ సమస్త సృష్టిలోని సౌందర్యం మూర్తీభవించి నా ముందు సాక్షాత్కరించినట్లు నా మనస్సు మురిసిపోతుంది కల. ఒక్కసారి ఒక్కసారి కల. ఇహ చేయి దాటిపోరు అని అనుకుంటే చాలదు. మతి మరపిస్తేనే గాని మనిషి నీవాడు కాడు. ఇదిగో ఆనందము.
రాలేదటే పిల్ల. అయ్యో నా రాత, నాకు ఇన్నేళ్ళు వచ్చాయి, ఇంతమంది ఆడ కూర్చోడం చూశారు గాని నీ వంటి వెర్రి బాగులు దాన్ని ఎక్కడా చూడలేదమ్మా. అసలు సంగతి ఏమిటి పిన్ని? ఇంకేమిటే, వెళ్ళామంటే మొగుణ్ణి మురిపించి చీర చెంగుని ముడేసుకోవాలి గాని ఇలాగనా? అయ్యో నా రాత, అడగకూడదు గాని ఈ మధ్య మీ ఆయన సరిగ్గా ఇంటి పట్టుకుని ఉంటున్నాయటే. అదా ఏదోలే పిన్ని. అయితే ఇంకే ఈ అంత గడుగ్గాయే, నీ కళ్ళకు గంటలు కట్టనే కట్టాడనమాట. ఇంతకీ నువ్వు అనేది ఏమిటి? ఇంకేం చెప్పేదే, నీ ముగుడు సానివాడలో చేరి తప్ప తాగి తందనాలే కాదట, దూదాలే కాదట, ఇక ఒకటేమిటి, నీ నల్ల నట్ట అంతా దానికి కట్టబెట్టాయట. పిన్ని చాలించు, ఏమిటా మాటలు? నా సొమ్మంతా నా దగ్గరే ఉంది, కావాలంటే చూడు. అయ్యో నా రాత, నీ మొగుళ్ళంటే మొగుడైతే ఇదే మిడిమేళమే కూతుర, తాళాలు తాళాలుగానే ఉంటాయి, సొమ్ము మాత్రం చేరే చోటుకే చేరుతుంది. జయ జయ గోకుల బాల, మురళీ గాన విలోల గోపాల, జయ జయ గోకుల బాల, మురళీ గాన విలోల గోపాల, జయ జయ గోకుల బాల. త్రోసి రాజు ఆట కట్టు. మళ్ళీ పెట్టు, మరోట ఆడతాం ఆడతాం. ఆస్తి ఎంత అయిందిగా, మరి పన్నెం? ఆస్తి పోతాయే. నేను మిమ్మల్ని ఎప్పుడో గెలుచుకున్నాగా. మంచి రసగంధలో ఉన్నాడు, రాయించేసి సొమ్ము విషయంలో ఎవరిని నమ్మకూడదు. అలా చెవులు కొడుకుంటారు మంత్రి అనేది ఏదో బయటికి అనేసి పర్వాలేదు, మేము పాటిస్తాం. ఇది పాటిస్తున్నా. అదే అదే ఏమీ లేదు, వడ్డీ ఓడిన ఆస్తి పస్తులు ఏది చిన్నదానిపైన రాయించేస్తే వ్యవహారం కాస్త తేలింటుంది కదా. అవునవునవునవునవును, మునగదు, తేలే ఉంటుంది. అది మాకు మంచిదే, మర్చిపోయి మరి ఒకరికి రాసివ్వకుండా నీ చెట్టునే రాసి. చంపా 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 చెరువు పట్టుకురేట. దాసయ్య మంత్రి ఎక్కడ ఎక్కడ ఇక్కడ బాబు, తగిలించే తగిలి అయ్యో నారాత, ఇలా అస్తులు బస్తులతో ఎంతకాలం నిండుతావే నా తల్లి. ఈ కన్నీళ్లతో ఇక్కడ నీ కష్టాలు తీరేనా, అక్కడ ఆయన మనసు మారేనా? అయినా ఈ సంబరం ఎంతకాలంలే, ఉన్నది కాస్త ఊడ్చిపెట్టుకుని చెప్పును బట్టి వాళ్ళు సాగనంపక మాన్రు, తోక ముడుచుకుని మీ ఆయన నీతో కాళబేరానికి రాక మాడు. ఏమంట? ఏమో పిన్ని, అందాక అతిగతి ఆలోచించే నాదుడు లేకుండా ఓ సూరుమంటూ ఈ పాడుకొంపలో ఎందుకు చెప్పు. కన్నవారింటికి వెళ్ళి కాలం కలిసి వచ్చేదాకా కాస్త కన్ను మూసుకోమ్మా. అంతేనంటావా పిన్ని? అయ్యో నా రాత, ఈ అంతకంటే దారే లేదే, మూటా ముల్లా సర్దుకు, కావాలంటే అందాక నేను తోడుగా వస్తా. దిగునేదో అలికిడ అవుతుంది, వాడు వచ్చారేమో చూడు. సోనమ్మత, వయసు వెళ్ళిన కొద్దీ నీకు వయ్యారం ఎక్కువ. ఆరు నీ నోరు పడిపోను, నీకేం పోయే కాలం వచ్చిందిరే.
పెద్ద చిన్న లేకుండా నా మీద పట్టించా ఆ అవ్వా ఈ కొరిని కొంపలో కూడా తీసుకొచ్చావట్రా ఎవరండి శూర్పణఖ అసలు నీ చక్కదా మండిపోను నీ చూపులకు నేను రాక్షసులే తిచ్చు తిచ్చు నీ తిచ్చే మాకు జీవన అయ్యో అయ్యో అటువంటి పిల్ల లేదు ఈ లేదు ఈ అత్త నా వంకి ఇంకా రాదు ఇరామైనవా నీ మొగుడు వచ్చాడమ్మా ఎవరా లేకపోతే నాకెందుకు అంట కృష్ణ యువతివే నువ్వు ఆయనే అడుగు నన్నే చెప్పమంటావు మనమే చెప్ ఆమె ఆ వాడలో కులికింది చాలక కొంప మీద కూడా తీసుకొచ్చారా ఏమి శీలం లేని చీడ పురుగ ఏమిటి శీలం లేని చీడ పురుగ వలచి వలపించుకోవడం చేత కాని ప్రతి ఆడది వారకాంత నీ మాటే అంది మడిగట్టుకున్న మీ ఆయన్ని నేనేం కావాలని కోరలా వస్తే వద్దన్లా ఎందుకు వద్దంటావు మానాభిమానాలు వెలబెట్టి సాటి స్త్రీలు సుఖాల్ని హరించే కాముకివి పాపిష్టి డబ్బు కోసం కపటి ప్రేమ నటించి పచ్చని కాపురంలో చిచ్చు పెట్టే పరమ నీచురాలివి ఎందుకు వద్దంటావు ఆపవయ్యా చూస్తావే నీ భార్య దాన్ని చంపేస్తుంది ఏమండోయ్ చూడండి ఏమిటి చూసేది మళ్ళీ నోరెత్తావా మెడబెట్టి గెంటిస్తా మర్యాదగా బయటికి నడు ఎవరిని అనుకున్నావు నాది జీదా ఏమండి ఏమిటండి దీని వాగుడు సత్యం ఇచ్చేశాం కనుకనే రాసేశాం ఇంకా అనుమానమేనా పత్రం ఇదిగో మత్తు జల్లి నా నగలు నాణ్యాలు పుచ్చుకుంది చాలక ఆయనకి మత్తెక్కించి మా ఆస్తంతా రాయించుకుని ఆఖరికి మాకు నిలువు నీడ కూడా లేకుండా చేద్దామనుకుంటున్నావా ఎలా స్వాధీనం చేసుకుంటావో చూస్తాను ఎలా స్వాధీనం కాదో నేను చూస్తాను పటేలు వారి పంచాయతీ పెట్టించి మరీ స్వాధీనం చేసుకుంటాను పటేలు వారి పంచాయతీ అంటుందండి రాసింది నేను సత్యంగా దేవుడా మీరింతటి వారిని తెలుసుకోలేకపోయాను నా మేలు కోరిన అత్త మామల్ని ఆరళ్ళు పెట్టి అపనిందలతో అవమానించారు దానికి తగిన శాస్త్ర జరిగింది పశ్చాత్తాపడుతున్నావా పడు బాగా పడు పొరపడ్డాను మీరు చూపిన అనురాగం నిజమనుకున్నాను కానీ పరకాంత వ్యామోహంలో కట్టుకున్న ఇల్లాలు గొంతుకోస్తారని కల్లో కూడా సావు సచ్చు మీదుగా సావు అడ్డు లేదు అంతా నాది అని అనుకుంటున్నావా ఆలికి చేసింది మోసం కాదు అంతకంటే నువ్వు అధికురాలివా వారు ఉట్టిపోయిన తేనె తుట్టి ఇంకా పట్టుకు వేలాడతానంటావే అంతేనా అమ్మగారు లోపల ఉన్నారు అయ్యారు అయ్యారు అమ్మగారికి తలనొప్పిగా ఉందట మిమ్మల్ని భోంచేసి పడుకోమన్నారు తలనొప్పిగా ఉందా అయితే తప్పకుండా చూడాల్సిందే నువ్వు తప్పుకో భోజనం భోజనమా నువ్వేర్పాటు చెయ్యి మేమిద్దరం కలిసి వస్తాం అయ్యగారు అయ్యగారు
కళా నీకోసం ఇంతకాలం నుంచో కలవరిస్తున్నా ప్రాణప్రియ నీ పాదరేణువు సోకిన జన్మ తరిస్తుందని నీవు నడిచి వచ్చిన మధుర మంజుల మనోజ్ఞ అందుగొందుల దుమ్ము నా నెత్తిన చల్లుకున్నా నా నిచ్చల ప్రేమతో నిన్ను ఆరాధించని క్షణం లేదు నా వలపు తలపులు హిమాలయ అగ్రాన్నంటాయి నా ప్రణయ భగ్న కోరికలు సముద్ర మట్టాన్ని తాకి నిన్ను వలచి తలచి మనసార ఏడవని రోజు లేదు నేటికి నా తపస్సు ఫలించింది నాకు ప్రణయ కైవల్యం లభించింది నీ వలపు నిజమనుకున్నాను నీ మెరమెచ్చులకు మురిసిపోయాను నీవు నా దాని వలన కన్నవారిని కారు కూతలు కూసి సాగనంపాను కష్ట సుఖాలలో పాలు పంచుకునే ఇల్లాలని కాలదన్ని నా కలిమి సర్వస్వం నీ కైవసం చేశాను దానికి దా నువ్వు చూపే విశ్వాసం ఇదేనా నీ ప్రేమ ఇదేనా నీ ప్రేమ వెళ్ళు నా ఇంట్లో నుంచి వెళ్ళు ఇల్లు ఎవరిది నాది ఇల్లు నీది అవును తరతరాలుగా నిత్యాగ్ని హోమంతో పునీతమైన ఈ ఇంటిని నీ వంటి పరమ పాతకి కంటగట్టి మహాప్రాతం చేశాను మహాప్రాతం చేశాను నాకు తగ్గకున్న పాఠం నేర్పావు మర్యాదగా వెళ్ళండి నేర్తాను చేసిన పనికి ప్రయత్నం చేసి మరీ పెట్టాను నీ ప్రాణం తీసి మరీ పెడతాను నా మురిపమంతా మూన్నాళ్ళు ముచ్చటి కింద ముగిసిపోయింది నాన్న నా సంపద సౌఖ్యమంతా ఆ వెలయాలకు ధారపోసినా బాధపడలేదు కనిపిస్తేనే కనికరించినంత మేలిని కన్నీటితో కడుపు నింపుకుని కాచుకున్నాను కానీ కడుపు ఆ నీచురాలు ముందే నగుబాటు చేసి నన్ను సాగనంపారు నాన్న ఎంత తలవంపు తెచ్చావు తల్లి కాపురానికి రాగానే అత్తమావల్ని సాగనంపిందన్న అపవాదు చాలక భర్తను కూడా విడిచిపెట్టి వచ్చిందన్న అపవాదు తెచ్చావా తల్లి నాకు ఎంతకంటే దిక్కు తోచలేదు నాన్న ఎక్కడికి వెళ్ళేది నువ్వు అక్కడే మరణించినా నా కూతురు శీలవతిని లోకం హర్షించేది నేను కూడా సంతోషించేవాణ్ణి నీ వంటి కూతురు కన్నవారి కడుపు కోత నీకే ఇంట్లో స్థానం లేదు వెళ్ళు అక్క ఎంత పని చేశావు రమా నా చెల్లెలు కన్నుల పండుగగా కాపురం చేస్తూ ముద్దులొలికే చిట్టి పాపలతో ముంగిట్లోకి వస్తుందనుకున్నాను కానీ మూటా ముల్లే కట్టుకుని శోకమూర్తిలా గడప తొక్కుతుందని కల్లో కూడా అనుకోలేదమ్మా ఆడదాని జీవితం అరిటాకు మీద ముళ్ళు ఆలు మగలు ఎవరి మీద ఎవరలిగినా ఆపద ఇల్లానికేనమ్మా సహనం సౌశీల్యమే ఆడజాతికి ఆభరణాలు నీవెంత వేగిరపడ్డావో ఈనాడు నీకర్థం కాదమ్మా చేతికందిన నీ ఇంటి ఆధిపత్యాన్ని కాదనుకుని అనాథవుగా పట్టెడు మెతుకుల కోసం పుట్టింటి వారి పంచన పడిగాపులు పడుండవలసి వచ్చిందని నీ దుర్భర ఏకాంత వాసనలో వేగలేని నాడు విచారపడతావు చెల్లి ఏ మహాభాగ్యానికి దోచుకోలేదని వేయింబవళ్ళు నేను ఇక్కడ కూలిపోతున్నాను ఆ పెన్నిధిని చేజేతులా కాళ్ళ తన్నుకొని వచ్చావా చెల్లి భర్త ఎటువంటి వాడైనా భార్యకు అతని పాదాలే పరమపద సోపానాలు అతను ఏవగించినా
అవమానించినా కడకు అక్కడే సావవలసి వచ్చినా ఆడదానికి అదే కైవల్యం తల్లి వస్తానక్క వస్తానక్క పొద్దుపోయింది కాళ్ళు కడుక్కుని వెళ్ళమ్మ పొద్దక్క వారి క్షమాభిక్ష లభించే వరకు నేను గంగాపానం కూడా చేయలేక నాన్న అర్ధరాత్రి వెళ్ళిపోయింది అమ్మ వెళ్ళిపోయింది నాన్న నువ్వు విచారించుకో చెల్లి కాపురం తప్పకుండా కుదుట పడుతుంది నాన్న ఊరుకో నాన్న ఊరుకో అంతా అయిందిగా మనవంత సంగతి కూడా తేల్చేయి తేల్చేదేముంది తేలేపోయిందిగా ఏమనే అంతా నాదేనని ఇంతేనా నువ్వు అనేది పెట్టుబడి కింద నా అంగడంతా గొల్ల చేసి చివరకు ఒట్టి చేసుకుతావా పరాచకమా అయితే పర్వాలేదు చూడు అనుకున్నది అనుకున్నట్టు జరగని ఏదో ఇంతో అంతో నా వంతు నాకు పారేసి విలయాలకి పెట్టిన సొమ్ము గోడకు కొట్టిన సున్నం అని తెలియదు పదిసార్లు చెప్పాలా మోసం మోసం పచ్చి మోసం ఇదిగో ఈ దాసముతో నీ వేషం పనికిరా జాగ్రత్త నీది మాత్రం వేషం కాదా చేసేది మోసం కాదా ఇక దయచేయి కృష్ణ కృష్ణ గురు గురు వినకి చెడి తీర శిష్య శిష్య నే వినకి చెడి తీర శిష్య శిష్య చెబితే వింటివ గురు గురు వినకి చెడి తీర శిష్య శిష్య నే వినకి చెడి తీర శిష్య శిష్య పరాలకు వేరులు వద్దు కూటి కొరకు పెడదారులు వద్దని చెబితే వింటివ గురు గురు నే చెబితే వింటివ గురు గురు ఇహ పరాలకు వేరులు వద్దు కూటి కొరకు పెడదారులు వద్దని చెబితే వింటివ గురు గురు నే చెబితే వింటివ గురు గురు ఇగం పోయరా పరం పోయరా ఇగం పోయరా పరం పోయరా దాసుగాడిది తస్త్రం పోయర వినకి చెడి తీర శిష్య శిష్య వినకి చెడి తీర శిష్య శిష్య అనో చెబితే వింటివ గురు గురు వినకి చెడి తీర శిష్య శిష్య వినకి చెడి తీర శిష్య శిష్య బాకురా చెడతావంటే చెవిని పెడితివా గురు గురు నే చెబితే వింటివ గురు గురు జరప బాకురా చెడతావంటే చెవిని పెడితివా గురు గురు నే చెబితే వింటివ గురు గురు తాను తీసిన కోతులలోన తాను తీసిన గోతులలోన తానే పడటం తప్పదు శిష్య వినకి చెడి తీర శిష్య శిష్య నే వినకి చెడి తీర శిష్య శిష్య అవునా చెబితే వింటివ గురు గురు వినకి చెడి తీర శిష్య శిష్య నే వినకి చెడి తీర శిష్య శిష్య గురు గురు గురువు శిష్యుడు ఆయ గురువాయే శిష్యుడు
రంగదాస దాస రామదాస కృష్ణ కృష్ణ రామదాస దాస రంగదాస గురు అపచారం అపచారం ప్రాప్తం పోయిందిగా చేసిన పాపానికి ప్రాశ్చిత్తంగా ఒక మంచి పని చేద్దామని చీకటి మాట వచ్చేసా ఉంది అమ్మగారు సొత్తు చక్కబెట్టడానా చచ్చా ఆ సొత్తు మనకెందుకే ఆ సొత్తు పాపానికి కానీ పుణ్యానికి పనికిరాదు మనకి కావాల్సింది పత్రం 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 చంప పండంటి ముసలి దంపతులు దేశాలు పాలయ్యారు పావురాళ్ల వంటి పడుచు చెంట విడిపోయారు కలకల్లాడే కాపురాన్ని నా చేతులతో నిన్ను రాకోలేదు చంప నా గురించి కాకపోయినా ఆ ఇల్లాల గురించేనే ఈ సాయం చేసి పెట్టక తప్పదు చెప్ప కానీ వెళ్ళి కంఠం పట్టుకుంటే ఎలా చెప్పు కాదనుకు చెప్ప కాదనుకు తెల్లవారేసరికి ఈ విషయం తేల్చేయాలి ఆ పైన నా దారి నేను చూసుకోవాలి చెప్ప చెప్పు చెప్ప చెప్ప చెప్పు చెప్ప పత్రం ఎక్కడ ఉంది చెప్పు చెప్ప చెప్ప పైన పందిర పంచం తలపెట్టులో ఉంది జాగ్రత్త తొందరగా ముగించాలి వద్దు గురు ఎందుకైనా మంచిది కింద జాగ్రత్తలో మనం ఉంటాం నువ్వు భయపట్టు పట్టు అమ్మగారు అమ్మగారు ఏమిటే వేళా పాడా లేకుండా దొడ్లేదు అలికడు వస్తుంది అమ్మగారు నాకు తడగా ఉండండి చూడొస్తా పద ఈ నర్తకి పేరాశ నైవంచన గుర్తించలేక నాశనమయ్యారు
నన్ను నమ్మిన పుండరీకుడి సర్వనాశనం చేశాను. నాకు బుద్ధి వచ్చింది. నన్ను ఏం చేసినా సరే ఆ పుండరీకుడి కుటుంబానికి మాత్రం న్యాయం జరిపించడానికి ప్రార్థిస్తున్నాను. హాయిగా ఇల్లాలతో కాపురం చేసి వాడిని నా ద్వారా పిలిపించుకుంది. మధు త్రాగించి ఒళ్ళు తెలియని మేకల్లో అతని ఆస్తంతా రాయించుకుంది. రాసింది నేను. తడబడుతూ చేసిన ఆ చివరాలు పరిశీలించండి. సాక్షి ఆమె దాసి చంప, విచారించండి. చంప, ఇందులో ఏది నిజం? దాస్ గారు చెప్పింది అక్షరాల నిజం. బలవత్తరమైన రుజువుల వల్ల పత్రం మీద హక్కుదారు తడబడుతూ చేసిన చేవ్రాలు ఆధారంగా ఈ కళావతిని దోషిగా నిర్ణయిస్తున్నా. వేశ్యావృత్తి సాగిస్తూ అమాయకులను మోసగిస్తున్న నేరానికి ఈమె యావదాస్తి స్వాధీనపరుచుకొని గ్రామ బహిష్కరణ దండన విధిస్తున్నాం. తప్పొప్పుకొని పశ్చాత్తాపడి దోషిని అప్పగించినందుకు రంగదాసును క్షమిస్తున్నాం. కృష్ణ కృష్ణ హరే కృష్ణ. పుండరీకుడు గాని అతని వారసులు గాని వచ్చినప్పుడు వారి యావదాస్తి వారికి స్వాధీనం చేయబడుతుంది. తరించవలసిన మూర్తులు. ఛీ, దుర్మార్గుడ, దూరంగా ఉండు. అబ్బో, అర్ధరాత్రి వేళ అదురు బెదురు లేక సరసులతో చేరి సయ్యాటలాడే వయ్యారులకేనా? కామాంధుడా, మమ్మ అపవిత్రం చేయకు. కుక్కుట మహాముని పాదోదకంతో మా పాపాలు క్షాళితం చేసుకుని వస్తున్నాం. నమ్మమంటావా? అయినా మనసైన ఆడదాన్ని విడిచిపెట్టడం మనకి మామూలు లేదు. పాపి, దేవతల పాపాలు సహితం పరిహరించగల పావనమూర్తుల పవిత్రాశ్రయంలో పాపాత్ముడివి నువ్వెక్కడ దాపురించావు? నీ వంటి పాపాత్ముల స్పర్శామాత్రాన సంభవమైన మా కురూపాల్ని మాపుకోవడానికి ఈ మహర్షిని సేవిస్తున్నాం. చూడు, సర్వ పాప పరిహారార్థం గంగా స్నానం కరిష్యే. సర్వ పాప పరిహారార్థం గంగా స్నానం కరిష్యే. Ha 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 ha
అరే కట్టు కథ చెప్పి కనుమరుగైంది ఇక మీ సంగతి నిన్నే చెబుడా లోనికి వచ్చిన ముద్దు గుమ్మలేరి మాట్లాడమే ఓహో వాళ్ళని అప్పగించాల్సి వస్తుందనా ఆ పప్పులు మన దగ్గర ఉడకవు మనకి వాళ్ళు కావాలి మర్యాదగా ఇవ్వు ఇవ్వవు మాట్లాడవు ఒక్క తాపుతో నువ్విస్తావా నీ తల్లలో జేజం ఇస్తుందా నీ చరిత్ర అవగతమైంది నాయన కన్ను తెలియని కామాంతకారంలో కాంతా కనకాలే కైవల్యం అనుకున్నావు కన్న హృదయాలను శోభ పెట్టావు ఇల్లు కదలి వెళ్ళే తల్లి ఔదార్యమైన నీ కటిక హృదయాన్ని కరిగించలేకపోయింది ప్రత్యక్ష దేవతామూర్తులుగా ఆరాధించవలసిన మాతాపితలను కఠిన హృదయంతో నిలువ నీడ లేకుండా అర్ధరాత్రి వేళ ఇంటి నుండి తరిమావు ఆ పాపం ఊరకపోదు నాయన నేను మహాపాపి నాకిక విమోచన లేదా స్వామి ఉంది నాయన అహంకారము కామాంతకారము నీ శత్రువులు ముందు వాటిని జయించు మాధవ సేవ కన్నా మాతాపితరుల సేవ మహత్తరమైంది మానవ జాతికి అంతకన్నా సులభమైన తరుణోపాయం లేదు నాయన స్వామి తారతమ్య విచక్షణ తెలియని అజ్ఞానంలో పరమార్థాన్ని మరచి పశువుగా ప్రవర్తించాను మీ వంటి మహాత్ములకు అపచారం చేశాను కన్న తల్లిదండ్రుల్ని అవమానించాను స్వామి 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 ఇక మీ పాదాలే నాకు తెలియదు స్వామి ఇక మీ పాదాలే నాకు పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు విచారించండి స్వామి విషయ వాంఛలు రేకెత్తించి నరక కూపంలోకి పడలాగిన చీకటి తెరలు తొలగించి నాలుగు జ్ఞాన జ్యోతిని వెలిగించారు పితృసేవా పరమార్థాన్ని బోధించారు స్వామి నా తల్లిదండ్రుల ధారి తెలుసుకుని వారి సేవతోనే తెరిస్తాను స్వామి స్వామి నా పాదాలు నాకు ప్రసాదించండి స్వామి స్వామి నీ పరితాపాశ్రువులతో నీ పితృపాదుల పాద ప్రక్షాళన చేయగలిగిన నాడు నీ పాదాలు వాటంతట వేవస్తాయి నాకు అభాగ్యం ఉందా స్వామి ఈశ్వర కటాక్ష వెళ్ళిరా నాయన
వేదన తీరు రోజు ఈ జన్మకు లేదా అమ్మా అని అరచిన ఆలకిల్చవేమమ్మా ఆ వేదన తీరు రోజు ఈ జన్మకు లేదా పది నెలలు నన్ను మోసి పాలిచ్చి పెంచి మదిరోయక నాకెన్నో ఊడిగాలు చేసిన ఓ తల్లి నిన్ను నలుగురిలో నగుబాటు చేసితి తలతకమ్మ తనయుని తప్పులు క్షమించవమ్మా అమ్మా అమ్మా దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి పరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని కనుగానని కామమున ఇలువెడలా నడిపితి కనిపిస్తే కళ్ళీళ్లతో కాళ్ళు కడుగుతా నాన్నా తినమ్మా నాగతి ఎరిగి తినమ్మా మీ మాట దాటనమ్మ ఒక మారు కనరమ్మ మాతాపిత పాద సేవే మాధవ సేవేయని మరువనమ్మా మాతా పిత పాద సేవే మాధవ సేవేయని మరువనమ్మా నన్ను మళ్ళించగరారమ్మా అమ్మా లక్ష్మి లక్ష్మి పెద్దమ్మా పెద్దమ్మా లక్ష్మి ఏమిటది లక్ష్మి పీడకల స్వామి పీడకల బిడ్డడు కుంటివాడే అమ్మా అని ఆక్రమించినట్టు కలగన్నారు ఇంటికి వెళదాం పదండి పదండి స్వామి కాదనుకుని బయలుదేరి మళ్ళీ ఆ వ్యామోహంలోకే మళ్ళుతానంటావేమి అపుత్రస్య గతిర్ నాస్తని లేనివారు లేరు అని విచారిస్తూ ఉంటే ఉన్నవాళ్ళ మనకి కర్మ ఏమిటండి వాడి చేతుల మీదుగానే కడ తేరిపోతే పెదనన్న ఒక విజితాత్మ ఆక్రందిస్తుంటే అదెవరైనా ఆదుకోమన్నారు అదే మనవాడైతే ఇక చెప్పేదేముంది నాకంటే మీరే స్థితప్రజ్ఞులు పదండి నాయన ఆ దేవత అర్చన అవి సర్దుకు అమ్మా అని అరచిన ఆలకిల్చవేమమ్మా ఆ వేదన తీరు రోజు ఈ జన్మకు లేదా అమ్మా
అమ్మాని అరచిన ఆలకించవేమమ్మా అమ్మా కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్న విమలతరము ఏ పాద పూజ రమాపతి చరణాబ్జ పూజల కన్నను పుణ్యతమము ఏ పాద తీర్థము పాప సంతాపాగ్ని ఆర్పగా గాలిన అమృత చరము ఏ పాద స్మరణ నాగేంద్ర శయను జ్ఞానము కన్నను మహానందకరము అట్టి పితరుల పద సేవాత్మ మరచి ఇహ పరమ్ముల కడమై తపిల్చువారి కావగలవారు లేరు నేరు ఈ జగాన వేరే నన్ను మన్నిల్చి బ్రోవుమో అమ్మా లేనాయన ఇక ఇంటికి వెళ్దాం పద నాయన తిరిగి ఆ నరక కూపానికి వద్దు నాన్న ఇక మీరు నిలిచిన చోటే నా ఇల్లు మరి మా కోడలు కోడలు కాదనే వాళ్లను కూడగట్టుకు రాగలమా అమ్మా నాన్న ఈ ప్రాపంచిక విషయ వాసనల మీద మనస్సు రూసింది ఇక మీ పాదసేవలో తెరిస్తాను నాకు ఆ భాగ్యం అనుగ్రహించండి నా బంగారు తండ్రి నాన్న అలాగే వెళ్తాం రాన్న ఇల్లా నీకు చాలా అన్యాయం చేశాను కళకళ్ళాడే నిన్ను దీపం పెట్టే దిక్కేనా లేకుండా కటిక చీకటి చేసిన పరమ కిరాత పుట్టి గురు 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 ఏమిటి గొడవ ఈ కాషాయాలేమిటి ఈ వేషం ఏమిటి కర్మశేషం వదిలిన వేషం కళావతి ఎలాగూ సన్యాసం చేసిందిగా కాబట్టి సన్యాసం పుచ్చుకుంటున్నాం అయిన దానికి ఇంకెందుకు ఉన్న ఊర్లో మొహం చల్లకపోతే పొరుగురు పోతాం ఈ అపరాలు చూసుకుంటూ హాయిగా బ్రతకొచ్చు ఈ అపరాల వల్లే ఇన్ని అనర్థాలు ఇక మనకి పరమే కాని ఇహం లేదు చంప పోని చంప మొహైనా చూడు గురు మనకెంతో సహాయం చేసింది ఆమె కోసమైనా రాక తప్పదు లాభం లేదు శిష్య లాభం లేదు సర్వసంగ పరిత్యాగం చేశాను కాని ఈ జీవిని చేసిన మేలును మాత్రం మరవలేను అలానే నా దారి తప్పి తిరిగి రాను లేను అయినా చేస్తానని మాటిచ్చాం గనక సువాసిని బదులు సన్యాసిని చేస్తాం అంతేనా ఇంతే ఈ జన్మకింతే మనసు విరిగిన మనిషిని కట్టుకుని నేను మాత్రం పాముకునేదేం దాసు వాస్తవంగానే హరిదాస్ అయ్యాడు రామదాసు స్వామి సెల కృష్ణార్పణమస్తు తల్లి తల్లి వచ్చావా రక్షించావు తల్లి 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 వచ్చావా తల్లి రక్షించావు నన్ను క్షమించాలంటే కానీ బాధ రోజు తల్లి
వారెక్కడా? చేసిన బుద్ధి తక్కువకు ప్రాయశ్చిత్తంగా మీ యావదాస్తి మీకు రాబట్టాను. వస్తారన్న విశ్వాసంతో కాపలా కాస్తున్నాను. నాకు చేతనై నింతే తల్లి. ఇంతకీ వారు ఏరి నాయన? ఏరి కళావతితో రచ్చే కనపడకుండా వెళ్ళిపోయారు. ఇంతవరకు అంతులేదు తల్లి. తల్లి తల్లి, ఆస్తి ఆభరణాలు. నా భర్తే నా ఆస్తి, వారే నా ఆభరణాలు. తల్లి తల్లి తల్లి, మహాతల్లి, ఏమన పనైంది? తరలిపోతున్నావు. గురు గురు, ఏది తప్పినా నా భారం మాత్రం తప్పదు, నేను మీ వెంటే. సరే. తోటులు తొమ్మిది తుస్సు మనుట గాయం, ఓ జీవా తెలుసుకో అపాయం. తోలు చిత్తి ఇది తోటులు తొమ్మిది తుస్సు మనుట గాయం, ఓ జీవా తెలుసుకో అపాయం. తబ్బులై ఉరుకులు తీయకు గప్పు వేను జీవా, అవును గబ్బిలాయి జీవా. ఉప్పు తబ్బులై ఉరుకులు తీయకు గప్పు వేను జీవా, అవును గబ్బిలాయి జీవా. ఎంత పెట్టినా ఏమి కట్టినా కట్టెల పాలు పాడు కట్టెరా. తోలు తిత్తి ఇది తోటులు తొమ్మిది తుస్సు మనుట గాయం, ఓ జీవా తెలుసుకో అపాయం. ముచ్చటరాయి చింత కట్ట చేయం, కాయం బుగిలి పాము కాయం. మూడు రోజుల ముచ్చటరాయి చింత కట్ట చేయం, కాయం బుగిలి పాము కాయం. నువ్వు కట్టుకపోయే దొట్టిది రాయి మట్టిని పుట్టి మట్టిని కలిసి. తోలు తిత్తి ఇది తోటులు తొమ్మిది తుస్సు మనుట గాయం, ఓ జీవా తెలుసుకో అపాయం. వెలుతురుండగా తెరువు చూసుకో తలకి రామనామం, జీవా చేరు రంగధామం. వెలుతురుండగా తెరువు చూసుకో తలకి రామనామం, జీవా చేరు రంగధామం. పట్టుబట్టి లోకపు గుట్టు రట్టు చేసి ఈ రంగదాసుడు. తోలు చిత్తి ఇది తోటులు తొమ్మిది తుస్సు మనుట గాయం, ఓ జీవా తెలుసుకో అపాయం. తోలు చిత్తి ఇది తోటులు తొమ్మిది తుస్సు మనుట గాయం, ఓ జీవా తెలుసుకో అపాయం. తుస్సు మనుట గాయం, ఓ జీవా తెలుసుకో అపాయం. గురు గురు, మన తల్లి శిష్య దగ్గర ఏదైనా ఆశ్రమం ఉందేమో చూడు. నాయనరా సాయం పెట్టండి. సన్నుతి సేయ విమా
మనసా ఆపన్న శరణ్యుని హరిని సన్నతి సేయవే మనసా ఆపన్న శరణ్యుని హరిని సన్నతి సేయవే మనసా చక్రధారీ కౌస్తుభారీ చక్రధారీ కౌస్తుభారీ పాపహారి కృష్ణ మురారిని పాపహారి కృష్ణ మురారిని సన్నతి సేయవే మనసా మరులు గొలిపే సిరులు మేలు నిలువబోవే మనసా మరులు గొలిపే సిరులు మేను నిలువబోవే మనసా స్థిరముగానే ఇహ భోగముల పరము మరువకే మనసా గోపబాలుని మురళీలోలుని గోపబాలుని మురళీలోలుని సన్నతి సేయవే మనసా చక్రధారి కౌస్తుభహారి చక్రధారి కౌస్తుభహారి పాపహారి కృష్ణ మురారిని పాపహారి కృష్ణ మురారిని సన్నతి సేయవే మనసా దేవుని పాద సేవే భవపయోధికి నావా ఆది దేవుని పాద సేవే భవపయోధికి నావా పరమయోగులు చేరగ గోరే పరమ పదవికి దోవా శేషశాయిని మోక్షదాయిని శేషశాయిని మోక్షదాయిని సన్నతి సేయవే మనసా ఆపన్న శరణ్యుని హరిని సన్నతి సేయవే మనసా చక్రధారి కౌస్తుభహారి చక్రధారి కౌస్తుభహారి పాపహారి కృష్ణ మురారి పాపహారి కృష్ణ మురారి కృష్ణ మురారి కృష్ణ మురారి కృష్ణ మురారి కృష్ణ మురారి కృష్ణ మురారి అదృష్టవంతులు జపనీయమాల్లో ఇన్నేళ్లుగా వటిస్తున్న ఆత్మను అంతర్ముఖం చేసి ఈ ఆనందానుభూతిని అందుకోలేకపోయాను. ఈ కారణ జన్ముడికి భగవంతుడు పిలిచినట్లుచ్చి దర్శనమిస్తాడే. జీవిని, మన జీవితాలు ధన్యం. మన దేవతలందరూ ఇక్కడే ఉన్నారు. పెద్దమ్మ వదిన, ఇలా తీసుకురండి ఆయన. కృష్ణారామ అనుకుంటూ కొంప వదిన వీళ్ళు మమ్మల్ని వదిలేటట్టు లేరు. Thank you.
కాసేపు భగవన్నామ సంకీర్తన చేయి నాయన హే కృష్ణ ముకుంద పంట వసుదేవు వెంట యమునను నది రేయి దాటితి వంక వెలసితి వంట నందుని జింత వెలసితి వంట నందుని జింత రే పల్లె ఇల్లాయేనంత చాపాలు బాపితి వంట కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి అమ్మా తమ్ముడు మన్ను తినేను చూడమ్మా అని రామన్న తెలుపగా అన్నా ని చెవిను లిమియ శోద ఏదన్నా నీ నోరు చూపు మనగా చూపితివట నీ నోటను బాపురే పదునాలుగు భువన భాండముల ఆ రూపము గనిన యశోదకు తాపమున సించి జన్మ ధన్యతగా జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి కాళీయ పణి పణ జాలన జన జన పణి పణ జాలన జన జన కేణి కటిల్చిన గోప కిశోరా కంసాది దానవ గర్వాపహార కంసాది దానవ
మోగా పాప విదారా కృష్ణ ముకుంద మురారి జయ జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి లలిత లలిత మురళీశ్వరాళి లలిత లలిత మురళీశ్వరాళి పులకిత వనపాళి గోపాళి పులకిత వనపాళి విరళీకృత నవ రాస కేళి విరళీకృత నవ రాస కేళి వనమాలి సిఖి పించ మౌళి వనమాలి సిఖి పించ మౌళి కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి జయ జయ కృష్ణ ముకుంద మురారి Thank you.
పుండరీక భక్త పుండరీక స్వామి పిలిచావుగా వచ్చాను రావయ్యా నా తండ్రి పాదాలు విడిచి రాలేను స్వామి నేనే రమ్మంటుంటే సకల ధర్మమూర్తివి మానవ ధర్మ నిర్ణేతవు నీవే అలా సెలవిస్తావా స్వామి పితృపాదుల అఖండ సేవ నీ పాదసేవ కాదా పలుకరించకు స్వామి నా దేవతలకు నిద్రాభంగం వేడికి పాదాలు వాడిపోతున్నాయి పుండరీక అయితే ఆ పంచ నిలబండి స్వామి ఆదిదేవుడు నాన్న ఆదిదేవుడు ఎంత అపచారం యోగిజన దుర్లభుడైన పరంధాముడి స్వయం ఆహుతుడి ఏం చేస్తే అవతలుంచావా తనకు తానై వచ్చిన వాడు తరింప చెయ్యకుండా వెళ్ళడులే నాన్న ఏడి స్వామి పద ఏడి నా స్వామి ఎక్కడున్నాడు ఏడి నా పాపిష్టి కళ్ళకు కనిపించడే ఏడి నా గోపాల బాలుడు ఏడి ఆ పరంధాముడు ఏడి ఆ భక్తజన పాలుడు కృష్ణ అంత మాయగా కృష్ణ ముకుంద పుండరీక భక్త పుండరీక అదిగో అదిగో నాన్న అదే పిలుపు నాన్న అదే పిలుపు స్వామి స్వామి దేవదేవ పరంధామ భక్త జనావన పుండరీక వరద పాండురంగ పాండురంగ కటాక్షించావా స్వామి మమ్ము తెలింప చేయటానికి సాక్షాత్కరించావు భక్త నీ అభిష్టమేమిటి నాకే అభిష్టాలు లేవు స్వామి మాతాపితరుల సేవే మాధవ సేవన్న సూక్తి చిహ్నంగా నా పేరిట ఈ క్షేత్రాన్ని పావనం చేయి స్వామి తదాస్తు 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 హే కృష్ణ శ్రీ కామిని కామితాకార సాకార కారుణ్యధార నవాంకూర సంసార సంతాప నిర్వాపణ పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావ భవా భావ హే వాసుదేవ సదానంద గోవింద సేవించు మా విందవై దందమానందముందింప ఎందున్ విచారంబులేమిన్ వచో గోచరా గోచరత్వంబులూహింపలేమైతి మో దేవా నీ పాదసేవాదరంబున్ మదిన్ గోరుచున్ వేదవాదుల్ శమాదుల్ కడుంజాలనార్జించి భోగేచ్ఛ వర్జించి నానా తపశ్చర్య తాత్పర్య పర్యాకులత్వంబునన్ గైకొనన్ మాకు నేయత్రముల్లేఖయే నీ కృపాలోక సంసిద్ధి సిద్ధించుటల్ బుద్ధి తర్కింపన చల్త చిత్రంబుగారే జగన్నాథగా హే జగన్నాథ ఈ
వీతి చెన్నారము నేరుషుల్ నిన్ను గన్నార కన్నారు నా కన్నులెన్నంగ ఏ పుణ్యములు చేసెనో నిన్ను దర్శింపగా భవ్య యోగీంద్ర సాంద్రాదర కాంక్షితైకాంత సంసేవన భావనాతీత కళ్యాణ నానా గుణ శ్రీ సముద్భాసితాంగ దయాపూర రంగతరంగాంతరంగ రుక్మిణీ సంగ హే పాండురంగ నమస్తే నమస్తే నమః స్వామి పిలిచాడు. గురు మనవాళ్ళేరి, ఇంకెక్కడే మనవాళ్ళు. స్వామి సాక్షాత్కారాన్ని సిద్ధించుకోగలిగిన వాళ్ళు ఆ స్వామిలోనే ఐక్యమై ఉంటారు. అన్నన్నా, ఒక్కడుగు ముందరొస్తే మనము అయిపోయేవాళ్ళం. గురు గురు, మనకి ఏం దారి? భక్తులు చూపిన దారే దారి. హే పుండరీక వరద పాండురంగ. आदि विजय कले आदि विजय कले आदि विजय कले बीजंकुराले रूपावाडले बीजंकुराले रूपावाडले आदि विजय कले ఏక బీజ కోటి తరు కోటి కోటి జన్మ కేతి సుమాని ఫళి కోటి జన్మ కేతి సుమాని ఫళి కోటి జన్మ కేతి సుమాని ఫళి ఆది విజయ కలి ఆది तुम बिन मोरे कौन खबर ले गोवर्धन गिरिधारी हरे रे गोवर्धन गिरिधारी तुम बिन मोरे कौन खबर ले गोवर्धन गिरिधारी हरे चरण कमल बलिहारी रे मैं चरण कमल बलिहारी रे गोवर्धन गिरिधारी गोवर्धन गिरिधारी आज का सुनहरा दिन है अमृत दिन आया अमृत दिन आया आज का सुनहरा दिन है अमृत दिन आया अमृत दिन आया तन मन धन सबके तुझ में लगाया तन मन धन सबके तुझ में लगाया गोपाल रे गोपाल रे गोपाल रे तेरे ध्यान ध्यान मन पाया ध्यान मन पाया
आज का सुनहरा दिन है अमृत दिन आया अमृत दिन आया। పై కదలకయున్నాడు తిరంగడు కదలకయున్నాడు